ఈరోజు ఈ ప్రాంతంలో మీరు చూస్తే ఎన్టీ రామారావు గారి మెమోరియల్ మీరు చూసినప్పుడు ఇది ఎప్పటికీ గుర్తుంటుంది. తెలుగువారు ఎక్కడున్నా భారతీయుడు ఎక్కడున్నా గర్వపడే విధంగా ఎన్టీ రామారావు గారు స్ఫూర్తినిస్తూనే ఉంటారు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన ఒక మనిషి కాదు, ఒక స్ఫూర్తి. ఈ స్ఫూర్తి ఎవరెవరు ఎంత తీసుకోగలుగుతారో అంత ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఒకే విషయం చెప్తున్నా, తెలుగు జాతి ఉన్నంత వరకు ఎన్టీ రామారావు గారు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉంటారు. దానికి కారణం ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చూపించిన చొరవ, ఆయన సాధించిన విజయాలే కారణం. అలాంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోయి 25 సంవత్సరాలైనా ఈరోజు రోజు రోజుకు ఆయన యొక్క స్ఫూర్తి పెరుగుతూ ఉంది. ఈరోజు ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళు కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవాలి. ఒక మామూలు వ్యక్తి, మామూలు కుటుంబంలో పుట్టి ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా ఎట్ట తయారవుతారు, వాళ్ళ ఫ్యూచర్ని ఏ విధంగా మోల్డ్ చేసుకోగలుగుతారో ఆయన జీవిత చరిత్ర ఒక్కసారి చదువుకుంటే ప్రతి ఒక్కరికి ఒక గైడ్గా ఉండే అవకాశం ఉంటుంది. ఆ యువతంతా కూడా ఇది ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఎన్టీ రామారావు గారికి ఎప్పుడు కూడా తెలుగు జాతి మొత్తం ఇలాంటి సందర్భంలో గణనీయమైనటువంటి నివాళులు అర్పిస్తుంది. ఆయనకు మనం చేసే నివాళులు అర్పించడం అంటే, మనం ఆయన ఏ ఆశయ సాధన కోసమైతే పనిచేశాడో, ఏ ఆశయాలైతే మన ముందర వదిలిపెట్టిపోయాడో, ఆ ఆశయాలన్నీ మనం అమలు చేయగలిగితే, ఫాలో కాగలిగితే అదే నిజమైన నివాళి. అది చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. వర్ధంతి జయంతి అప్పుడే భారతరత్న అంశం తెర మీదకి వస్తుంది, తర్వాత కనుమరుగు అయిపోతుంది. తప్పకుండా. నేనేమంటానంటే, భారతదేశం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజు నాన్ కాంగ్రెస్ పార్టీలన్నీ ఏకత్రాటి పైన తీసుకొచ్చి ఒక స్ఫూర్తినిచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే మరి దేశంలో రాజకీయాలకే వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎప్పటికైనా సరే ఎన్టీ రామారావుకి తప్పకుండా భారతరత్న ఇవ్వాలి. ఇప్పటికే లేట్ అయింది, కానీ పోరాడతాం. తొందరలోనే 100వ సంవత్సరం, ఆయన పుట్టినరోజు కూడా వస్తూ ఉంది. ఈ సందర్భంగా సాధిస్తాం. సాధించే వరకు తెలుగు జాతి ఎట్టి పరిస్థితుల్లో విశ్రమించదని మరొకసారి తెలియజేసుకుంటూ, సాధించే వరకు పోరాడతాం. ఆయనకి బిరుదు అనేది ఆయనకు ఒక ఇది కాదు. ఆయన సాధించిన విజయాలతో మనం ఒకసారి చూసుకుంటే, ఈ భారతరత్న ఇవన్నీ కూడా ఒక పెద్ద ఇది కాదు. కానీ ఇలాంటి భారతరత్న ఇచ్చి దేశాన్ని భావితరాలకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉండాలనేది నా ఆశయం. దానికోసం ఎట్టి పరిస్థితుల్లో పోరాడతాం. వచ్చే వరకు, సాధించే వరకు తెలుగు జాతి, తెలుగుదేశం పార్టీ కృషి చేస్తామని మరొకసారి చెప్తాను. సార్, రీసెంట్గా ఎన్టీఆర్ ఘాట్ సంబంధించి కూడా రెండు పార్టీలు కొన్ని వ్యాఖ్యలు చేశాయి. కూల కొడతాము చేస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అప్పుడు సందర్భంలో స్పందించారు. దీనికి రానున్న రోజుల్లో ఎట్లా వాళ్ళకి ఏం చెప్తారు మీరు అలాంటి వారికి? ఏమంటారంటే, ఎన్టీ రామారావు గారు, నేను ఒక మాట చెప్పాను, ఆయన మెమోరియల్ కూలదోస్తాము అనేది అంటే ఎవడన్నా అది మన సంస్కృతిని మనం కూల చేసుకుని కూలగొట్టుకున్నట్టు ఆ థాట్ అనేది రాకూడదు మనుషులకి. ఆయన ఏమి చేశాడు తెలుగు జాతికి, ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ అనేది ముఖ్యం. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈరోజు ఎవరికి కూడా కాంట్రవర్సీ కాదు. ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తి. అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం లాగడం కూడా కరెక్ట్ కాదు. ఎవరో అలాంటి పని చేయొద్దని, అలాంటి సాహసం చేయొద్దని తెలుగుదేశం పుట్టింది హైదరాబాద్లో పుట్టిందమ్మా. ఆ రోజు ఒక మూమెంటం, ఆయన రాజకీయ పార్టీ పెట్టాలని రాలేదు ఇక్కడికి. హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన ఒకటే ఆలోచించాడు. వాళ్ళు వెళ్ళి చెప్పారు మాట్లాడుతున్నారని చెప్తే, అక్కడ స్పాంటేనియస్గా, ఎస్ మీరు అందరూ ఇంత సపోర్ట్ చేస్తున్నారు,
ఇప్పుడే అనౌన్స్ చేస్తానని పక్కనుండే ఎమ్మెల్యే క్వార్టర్స్లో లాన్స్లో అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం పార్టీ పెట్టడం అది ఎన్టీ రామారావు గారు ఆ రోజు చొరవ కాబట్టి తప్పకుండా తెలుగుదేశం పార్టీ తెలుగువారి కోసం అన్ని విధాల కృషి చేస్తాం తెలుగువారి శ్రేయస్సు తెలుగువారు బాగోగలిగే తెలుగుదేశం పార్టీ లక్ష్యం తప్పకుండా కృషి చేస్తాం